नमस्कार ना पेर सतीश कुमार वानाकालं आरंभमैंदि अंटे रैतांगं पंटल सागुलो पूर्तिगा निमग्नमय्ये समयं अन्नमाट विपत्तुलु एन्नि एदुरैना रैतु अडुगु आगकुंडा सागितेने देशानिकि राष्ट्रानिकि आहार भद्रत अंदुके वानाकालं आरंभमवुतुन्न ई तरुणंलो विత్తన కొనుగోలు నుంచి పంటల సాగులో ఎదురయ్యే పలు సమస్యలను సునాయాసంగా ఎదుర్కొని రైతన్న సరైన బాటలో అడుగులు వేసి పొడమి తల్లిని సస్యశ్యామలంగా చేయాలనే ఆకాంక్షతో రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రతి ఉషస్సులో మీ ముందుకొస్తున్న నా కోటి రత్నాల మాగాణికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వాతావరణ సూచనలు మార్కెట్ ధరలు వానాకాలంలో సాగు చేసే కూరగాయల పంటలలో సస్యరక్షణ విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వానాకాలం వరి సాగులో సమస్యలు నివారణ. ముందుగా వ్యాపార సమాచారం. రాబోవు 5 రోజులలో వర్షాలు పడే సూచనలు ఉన్నందున రైతులు వర్షాధారంగా సాగు చేసే పంటలైన సోయా చిక్కుడు జొన్న కంది పెసర ప్రత్తి మొదలగు పంటలను విత్తుకోవాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక వరి రకాల నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. రైతులు తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 150 48 వరి విత్తనాన్ని జూలై 10వ తేదీ నుండి జూలై 25వ తేదీ వరకు పోసుకోవాలి. తేలికపాటి నేలల్లో ప్రతి మరియు సోయా చిక్కుడును వర్షాధార పంటలుగా సాగు చేయరాదు. పెసర సోయా చిక్కుడు పంటలలో కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం మరియు 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కంది మరియు ప్రతి 1:4 లేదా 1:6 కంది మరియు జొన్న 1:4 కంది మరియు సోయా చిక్కుడు 1:7 పంటలను అంతర పంటలుగా సాగు చేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రతిలో రసం పీల్చే పురుగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు మోనోక్రోటోఫాన్ మందును మరియు నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్ విత్తిన 30 రోజుల పైరుకు పూయవలెను. సోయా చిక్కుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా చిక్కుడులో పెంకు పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు 1.25 మిల్లీలీటర్ ట్రైజోఫాస్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయలు కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమీథియోట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫెట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. టమాటా వంగ మరియు మిరప నారుమళ్ళు పోసుకోవాలి. నీటి వసతిగల ప్రాంతాలలో బెండ చిక్కుడు మరియు తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి. అధిక వర్షాలు మరియు ఆకాశం మేఘావృతమై ఉండడం వలన కూరగాయ పంటల నారుమళ్ళలో నారుకుళ్ళు తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు ఈ క్రింది యాజమాన్య పద్ధతులు పాటించవలెను. 3 గ్రాముల కాఫర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి నారుమడిని పూర్తిగా తడపాలి. నారుమళ్ళలో మురుగునీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోపిడ్ మరియు 3 గ్రాముల కాఫ్టన్ చొప్పున విత్తన శుద్ధి చేసి నారుమడిలో రసం పీల్చే పురుగులు మరియు ఆకుమచ్చ తెగుళ్లను నివారించవచ్చును. విత్తనాలను ఎత్తైన నారుమళ్ళలో 10 సెంటీమీటర్ల ఎడంతో వరుసలలో విత్తుకోవలెను. ఇప్పుడు వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోబు 5 రోజులలో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల వివరాలు ఇప్పుడు మీకోసం. వరి ఐఆర్ 64 రకం సూర్యపేటలో క్వింటాల్కు కనిష్ట ధర 1539 రూపాయలు, గరిష్ట ధర 1692 రూపాయలు. తిరుమలగిరి మార్కెట్లో కనిష్ట ధర 1509 రూపాయలు,
గరిష్ట ధర 1509 రూపాయలు. చొప్పదండి మార్కెట్లో కనిష్ట ధర 1358, గరిష్ట ధర 1522 రూపాయలు. కంది వరంగల్ మార్కెట్లో కనిష్ట ధర 4955 రూపాయలు, గరిష్ట ధర 5411 రూపాయలు. సూర్యపేటలో కనిష్ట ధర 4709 రూపాయలు, గరిష్ట ధర 5674 రూపాయలు. తిరుమలగిరి మార్కెట్లో కనిష్ట ధర 5052, గరిష్ట ధర 5202 రూపాయలు. ప్రతి వరంగల్ మార్కెట్లో కనిష్ట ధర 3500 రూపాయలు, గరిష్ట ధర 4645 రూపాయలు. జమ్మికుంట మార్కెట్లో కనిష్ట ధర 3500, గరిష్ట ధర 4600. ఖమ్మం మార్కెట్లో కనిష్ట ధర 3000 రూపాయలు, గరిష్ట ధర 4500 రూపాయలు. తెలంగాణ రాష్ట్రం పలు రకాల కూరగాయల సాగుకు పెట్టింది పేరుగా అన్ని రకాల కూరగాయలను అటు సాధారణ విధానంలోనూ ఇటు పాలీ హౌస్ విధానంలోనూ విస్తృతంగా సాగు చేయబడుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి వానాకాలంలో సాగయ్యే టమాటా, బెండ వంగ ఇంకా వివిధ రకాల తీగజాతి కూరగాయలలో చీడపీడల సమస్య అధికంగానే ఉంటుంది. వానాకాలం కూరగాయల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే కూరగాయల పంటలను వేసే ముందు నుంచే సమగ్ర సస్యరక్షణ పద్ధతులను చేపట్టాలి. రసాయనాలను అతి తక్కువ ఉపయోగించే విధంగా జీవ నియంత్రణ విధానాలను సమగ్ర సాగు యాజమాన్య పద్ధతులను పాటించి వానాకాలంలో కూరగాయల పంటల్లో చీడపీడల సమస్యను ఎలా అధిగమించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో దాదాపు మనకు అన్ని రకాల కూరగాయల పంటల్ని పండిస్తాము. మనం ముఖ్యంగా టమాటా, వంగ, బెండ తీగజాతి కూరగాయల విషయానికి వస్తే బీర, సొర, కాకర, ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా మన తెలంగాణ ప్రాంతంలో పండిస్తాము. అయితే ఈ మధ్యకాలంలో మనం పాలీ హౌస్ అంటే హరిత గృహాల్లో కూడా ఈ కూరగాయ పంటలను వేసుకొని రైతులు మంచి లాభాలు సంపాదిస్తున్నారు. అయితే ముందుగా మనము మొట్టమొదటి నుంచి కొన్ని సమగ్ర సస్యరక్షణలు చర్యలు మనము తీసుకున్నట్టయితే మనము ఈ పంటల మీద వచ్చే చీడపీడలను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముందుగా ఇది తొలకరి వర్షాలకి మనము ఈ భూమిని లోతుగా దుక్కులు చేసుకున్నట్టయితే భూమిలో నివసించే ఈ కోశస్ దశ, ప్యూపా దశ, ఈ పురుగుల యొక్క ప్యూపా దశ ఈ సూర్య రశ్మికి ఎక్స్పోజ్ అయ్యి చనిపోతుంది. తద్వారా మనకి చాలా వరకు పురుగులు మనము నియంత్రించవచ్చు. అదే కాకుండా మనము ఈ పురుగులు తెగుళ్ళు ఎక్కువగా రాకుండా ఉండాలంటే మనము వేప సంబంధిత పురుగు మందులు, తర్వాత వేప పిండి లాంటిది మనం ఆఖరి దుక్కిలో దాదాపు ఒక 250 కిలోలు ఒక ఎకరానికి చొప్పున ఆఖరి దుక్కులో వేసుకుని దున్నినట్టయితే ఇది రిపెలెంట్గా పనిచేసి మనకు మన పంట మీద పురుగులు వాలనీయకుండా చేస్తుంది. శిలీంధ్రాల విషయానికి వస్తే మనకి ఎన్నో రకాల ఆకుమచ్చ తెగులు, వైరస్ తెగులు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే వీటినన్నిటికీ నివారించుకోవడానికి మనం ముందుగానే ప్రధాన పొలం తయారు చేసుకున్నప్పుడు బయో కంట్రోల్ ఏజెంట్స్ అంటే ఈ ట్రైకోడెర్మా హారిజానియం, సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ లాంటి ఈ శిలీంధ్రాలను మనము ఒక 100 కిలోల పశువుల ఎరువులో మనం 2 కేజీల ట్రైకోడెర్మా హారిజానియం, 2 కిలోల సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ని కలిపి అది బాగా మక్కిన తర్వాత ప్రధాన పొలంలో మనం వేసుకున్నట్టయితే మనకి ఈ శిలీంధ్రాలు అంటే ఈ ఆకుమచ్చ తెగుళ్ళు, ఈ ఫంగస్ ద్వారా, బ్యాక్టీరియా ద్వారా ఇవన్నీ వ్యాపించే తెగుళ్ళను మనం కొంతవరకు నివారించుకోవచ్చు. తర్వాత ఈ నారుమడి, నారుమడి మనం నర్సరీ దాదాపు చాలామంది బయట నుంచి కొనుక్కొని వేసుకుంటున్నారు. అయితే వాళ్ళు సొంతగా తయారు చేసుకున్నప్పుడు ఎత్తైన నారుమడులను పెంచుకోవాలి. ఇక నైలాన్ నెట్ వేసుకొని మనం నారుమడిని పెంచుకున్నట్టయితే మనకి ప్రధాన పొలంలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నైలాన్ తెర వాడినప్పుడు మనకి ఈ రసం పీల్చే పురుగులు అనేవి చాలా వరకు నివారించబడతాయి. అవి దాదాపు చిన్న మొక్క స్టేజ్ నుంచి దాదాపు మనకు మొత్తం పంట అయిపోయే వరకు కూడా రసం పీల్చే పురుగుల వల్ల మనకి చాలా హాని జరుగుతుంది. అయితే ఈ నైలాన్ నెట్లో పెంచినట్టయితే నారు ఆరోగ్యవంతంగా ఉంటుంది. అది ప్రధాన పొలంలో నాటినట్టయితే మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రధాన పొలంలో మనం నారు వేసుకున్న తర్వాత మనము 2 రకాల పురుగులు ఏ కూరగాయ పంటలో అయినా కానీ రసం పీల్చే పురుగులు, లద్దె పురుగులు లాంటివి ఆశిస్తాయి. అయితే ఈ రసం పీల్చే పురుగుల ఉనికిని గమనించడానికి మనము జిగురు అట్టలు అమర్చుకోవాలి. పొలంలో అక్కడక్కడ జిగురు అట్టలు అమర్చుకున్నట్టయితే మనకి ఈ రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి లాంటివి కూరగాయ పంటలన్నింటినీ ఆశించి నష్టం కలుగజేస్తాయి. అయితే వీటిని నివారించుకోవడానికి
ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఆ రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవచ్చు. ఇక పంటను బట్టి టమాటా వంగ బెండ తీగజాతి కూరగాయల్లో ఈ లద్దె పురుగులు చాలా రకాలు ఆశిస్తూ ఉంటాయి. అయితే వాటిని ఉనికి గమనించడానికి ఆ పురుగుకు తగ్గ లింగాకర్షక బుట్టలు మనకి మార్కెట్లో లభిస్తాయి. ఆ లింగాకర్షక బుట్టలు మనం ఎకరానికి 4 నుంచి 5 చొప్పున మనం అమర్చుకున్నట్టయితే ఈ లద్దె పురుగులను కూడా మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా మనము రసం పీల్చే పురుగులను లద్దె పురుగులను సరైన సమయంలో మనము నివారించినట్టయితే మనకి మంచి ఆరోగ్యవంతమైన కూరగాయలను మనం పండించుకోవచ్చు. అదేవిధంగా శిలీంధ్రాల విషయానికి వస్తే మనము నారు పెంచేటప్పుడు నారుకి తెగులు డ్యాంపింగ్ ఆఫ్ అలాంటివి వస్తూ ఉంటాయి. అయితే దానికి మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది 3 గ్రాముల లీటర్ నీటికి నారుమడిలో పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఆరోగ్యవంతమైన నారు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అన్ని కూరగాయల పంటల్లో మనకి ఎక్కువగా ఆకుమచ్చ తెగుళ్ళు ఎండు తెగులు ఇవన్నీ కూడా ఆశిస్తూ ఉంటాయి. అయితే ఈ మచ్చల తెగుళ్ళు బ్లైట్ వీటన్నిటికీ కూడా మనకి కాపర్ సంబంధిత మందులు అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనము పురుగులను తెగుళ్లను సరైన సమయంలో గమనించుకొని నివారించుకున్నట్టయితే మంచి ఆరోగ్యమైన కూరగాయ పంటను మనము పండించుకోవచ్చు. వానాకాల సీజన్ మొదలైంది. వివిధ పంటల సాగుకు రైతు సోదరులు సంసిద్ధమవుతున్న ఈ సమయంలో మార్కెట్లో విత్తనాలకు విపరీతమైన గిరాకీ ఉండడంతో పాటుగా నాసి రకం విత్తనాల కొనుగోలుతో రైతులు మోసపోయే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యకరమైన పంటకు మంచి విత్తనాలే మూలాధారం కాబట్టి విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు రైతులు తప్పనిసరిగా సరైన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే పెట్టుబడి వృధా కాకుండా మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన కొనుగోలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రైతులంతా కూడా విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా విత్తనానికి సంబంధించిన రసీదు అంటే బిల్లును తప్పకుండా తీసుకోవాలి. అలాగే కాకుండా ఆ విత్తనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆ విత్తనం సంచి పైన కానీ ఆ విత్తనం ప్యాకెట్ పైన కానీ తప్పకుండా విత్తనానికి సంబంధించిన లేబుల్ ముద్రించి ఉందా లేదా చూసుకోవాలి. ఆ లేబుల్లో ఏముంటాయంటే మనకి ఆ విత్తనం యొక్క బ్రాండ్ పేరు, ఆ విత్తనం రకం పేరు, ఆ విత్తనం ఎప్పుడు రూపొందించారు, ఆ విత్తనం ఎప్పటి వరకు వాడుకోవచ్చు అంటే వాటి జీవితకాలం ఎంత, అలాగే ఆ విత్తనం యొక్క మొలక శాతము, ఆ విత్తనానికి సంబంధించిన జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత ముద్రించబడి ఉంటాయి. రైతులంతా కూడా 1-2 సార్లు తప్పకుండా ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఇవన్నీ కూడా సరిసమానంగా ఉన్నట్టయితేనే ఆ విత్తన సంచిని కొనుగోలు చేయాలి. విత్తన సంచి కూడా పూర్తిగా సీల్ చేసి అంటే ప్యాకింగ్ చేసి పడి ఉండాలి. అంతేగాని ఎవరు కూడా లూజ్ విత్తనాలు అంటే మనకి ప్యాకింగ్ లేని విత్తనాలని అసలు కొనకూడదు. ఎందుకంటే మన కొంతమంది ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు విత్తనాలకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇదే అదునుగా కొంతమంది వ్యాపారులు ఊరు పేరు లేని విత్తనాలు ఇవ్వడం వల్ల రైతులు వాటి వల్ల మోసపోతుంటారు. కాబట్టి ఈ విత్తనం కొనుగోలు చేసిన తర్వాత ఈ విత్తనాలు పంట పొలంలో వేసుకునే కంటే ముందు ఒక కొంచెం శాంపుల్ అంటే 100 నుంచి 200 విత్తనాలు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆ రసీదు, ఆ పంట యొక్క సీడ్ ప్యాకెట్, ఆ విత్తనం యొక్క సీడ్ ప్యాకెట్ కూడా పంట కాలపరిమితి అయిపోయే వరకు కూడా భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఏమైనా అనివార్య కారణాల వల్ల ఆ విత్తనం మొలకెత్తపోయినా, ఒకవేళ మొలకెత్తినా మనకి సరిగ్గా పూత కాయ రాకపోయినా, లేదంటే అది అనుకున్న దిగుబడి సాధించకపోయినా కూడా మనకి పంట నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులంతా కూడా తప్పకుండా వారు విత్తనం కొనుగోలు చేసిన రసీదుని, కొద్ది శాంపుల్ సీడ్ శాంపుల్ని, అలాగే విత్తన సంచిని పంట అయిపోయే వరకు కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. రైతులు ఎవరైనా ప్రైవేట్ షాపుల్లో కొనేటప్పుడు తప్పకుండా వ్యవసాయ శాఖ వారి లైసెన్స్ పొందిన షాపుల డీలర్ దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. ఎందుకంటే మనకేమైనా పంట నష్టం వాటిల్లినప్పుడు ఆ షాపు డీలర్ దగ్గర మనం ఈ విత్తనం తీసుకెళ్ళి మన పంట నష్టపరిహారం తీసుకోవచ్చు. కాబట్టి రైతులంతా కూడా మనకి ధృవీకరించబడిన విత్తన షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయవలసిందే కోరుతున్నాను. రైతులు ఆస్కారం ఉన్నంత వరకు కూడా పరిశోధన కేంద్రాలు మరియు విత్తనాభివృద్ధి సంస్థల ద్వారానే విత్తనం కొనుగోలు చేయండి. విత్తనం కొనుగోలు చేసేటప్పుడు ఆ విత్తనం యొక్క నాణ్యత, స్వచ్ఛత మరియు వాటి జీవకాల పరిమితి తప్పకుండా నిర్దేశించుకోవాలి. అలాగే రైతులంతా కూడా ఎవరో చెప్పారని, లేదంటే పక్క రైతులను చూసి, లేకపోతే మనకి ఆ రకం యొక్క సీడ్ డిమాండ్లో ఉంది అయిపోతుందని తొందరపడి మాత్రం విత్తనాలు కొనుగోలు చేయవద్దు. రైతులు అధిక దిగుబడి పొందాలంటే నాణ్యమైన విత్తనంతో పాటు మంచి యాజమాన్య పద్ధతులు మరియు పురుగుమందుకుల వాడకాన్ని సరైన సమయంలో చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పొందగలరు. యదా బీజం తదా సస్యం అంటారు. కాబట్టి మనం రైతులు విత్తనం కొనుగోలు చేసేటప్పుడే తగు జాగ్రత్తలు పాటించి
నాణ్యమైన విత్తనము మరియు మేలైన రకాలను వాడుకొని అధిక దిగుబడులు పొందగలరు. ప్రభుత్వం సూచించిన నియంత్రిత సాగు విధానం మేరకు తెలంగాణ రాష్ట్రంలో 40 నుంచి 45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగుకు సిద్ధమవుతోంది. వరి పంట సాగుకు ఇప్పుడిప్పుడే మొదలవుతున్న వర్షాలు అనుకూలంగా ఉండి నారుమడులు వేసుకునేందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాయి. అయితే వరి సాగులో నారుమడుల దశ నుండి ప్రధాన పొలంలో నాటే దశ పిలక దశల వరకు కూడా అనేక సమస్యలు చీడపీడల బెడదలు అధికంగా ఎదురవుతూ ఉంటాయి. విత్తనం విత్తే ముందు నుంచే పలు జాగ్రత్తలు తీసుకుంటూ వరి సాగులో మొదలయ్యే పలు సమస్యలను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రైతులు ఇప్పుడిప్పుడే వరి సాగుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ వరి సాగు చూసినట్లయితే సుమారు 40 లక్షల ఎకరాల్లో ఈ సంవత్సరం వానాకాలంలో వరి సాగే అవకాశం ఉంది. మరి ఈ వరి సాగులో వానాకాలంలో అనేక సమస్యలు నారుమడి దశ నుంచి పిలక దశలో కూడా ఆశించి మనకు రైతు నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే వానాకాలం వరి సాగులో నారుమడి దశలో మనకు ఆశించేటువంటి ప్రధానమైనటువంటి పురుగులు చూసుకున్నట్లయితే మన కాండం దొల్చే పురుగు కూడా ఈ సంవత్సరం వానాకాలంలో ఆశించవచ్చు. అలాగే ఉల్లికోడు కూడా మనకు వానాకాలంలో ప్రధాన సమస్యగా ఉంటుంది. అదే కాకుండా తాటాకు తెగులు కూడా మనకు వానాకాలంలో ఆశించే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల తెగుళ్ళు కూడా మనకు ఈ నారుమడిలో ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం వానాకాలంలో విత్తనం వేసుకునే ముందుగా తప్పనిసరిగా కేజీ విత్తనానికి 1 గ్రాము కార్బండేజం చొప్పున కలిపి మనము విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతనే మనం వరి పొలంలో నారు పోసుకోవాలి. అదేవిధంగా నారు నాటిన 25 రోజులకు లేదా మనం వారం రోజుల్లో నారు పొలంలో నాటుతామనగా ఒకసారి కార్బోఫిరాన్ 3G గుళికలు మన ఎకరానికి సరిపోయే నారుమడి అంటే 200 చదరపు మీటర్ల నారుమడికి 800 గ్రాముల చొప్పున మనము ఇసుకలో కలిపి మనం నారుమడి అంతా జల్లుకున్నట్లయితే మనము ఈ కాండం దొల్చే పురుగు నుంచి కూడా మనము రక్షించుకునే అవకాశం ఉంది. అలాగే నారు నాటిన తర్వాత మనకు పిలకల దశలో కూడా అనేకమైనటువంటి పురుగులు ముఖ్యంగా తాటాకు తెగులు అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగు ఆశించినప్పుడు మన ఆకుల కొనలను గీరుతూ ఉంటుంది. ఆకుల్ని నిలువు చారలు ఆకుల మీద కనపడుతూ ఉంటాయి. దీనివల్ల కూడా మనకు నష్టం కలుగుతుంది. ఇటువంటి తాటాకు తెగులు నివారణకు మనం ఒకసారి ప్రొఫెనోఫాజ్ అనే మందు 2 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు. అలాగే మన సేంద్రీయంగా వ్యవసాయం చేసే రైతులైతే కనుక వేప నూనె 1 5 మిల్లీలీటర్ నీటికి కానీ కానుగ నూనె 5 మిల్లీలీటర్ నీటికి కానీ కొద్దిగా సబ్బు పొడితో పాటుగా కలుపుకొని మనము ఈ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళు తొలి దశలు ఆశించేటువంటి తెగుళ్లను నివారించుకోవచ్చు. అదేవిధంగా కాండం దొల్చే పురుగు కూడా మనకు పిలక దశలో ఆశించినట్లయితే ఆ పిలక దశలో ఉన్నటువంటి మొవ్వు చనిపోయే అవకాశం ఉంది. అటువంటి దశలో కాండం దొల్చే పురుగు నివారణకు మనము లింగాకర్షక బుట్టలను అమర్చుకొని కాండం దొల్చే పురుగు ఉధృతిని గమనించుకోవాలి. ఈ గమనించడానికి మనకు ఎకరానికి సుమారుగా 3 లింగాకర్షక బుట్టలను పెట్టుకొని అందులో మనకు పడేటువంటి మొగరెక్కల పురుగులని మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అందులో 25 లేదా అంతకు మించి మొగరెక్కల పురుగులు పడినప్పుడు మనం ఈ కాండం దొల్చే పురుగు యొక్క నివారణ చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి పిలక దశలో ఇలాంటి ఆశించినప్పుడు మనము మనకి బదనికలు అనేవి దొరుకుతాయి. ట్రైకోగ్రామాకు సంబంధించిన ఇది గుడ్డు పరాన్నజీవి. ఈ గుడ్డు పరాన్నజీవి ట్రైకోగ్రామాను మనం తీసుకొని ఈ ఎకరానికి 4 కార్డుల చొప్పున మనము అమర్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అది లభ్యం కాని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ మనకు క్లోరాన్ ట్రాన్పోల్ అనేది 0.4% గుళిక మందు మనకు అందుబాటులో ఉంటుంది. అది మనము ఎకరానికి సుమారుగా 4 కిలోల చొప్పున ఎకరానికి మనము ఇసుకలో కలిపేసి పొలమంతా సమానంగా జల్లుకోవాలి. తర్వాత గుళిక మందు జల్లినప్పుడు పొలంలో నీరు పల్చగా ఉంచి ఆ నీరు దానిలో పొలంలోనే ఇంకిపోయే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో పిలక దశలో ఆశించేటువంటి ఈ పురుగుని మనం నివారించుకునే అవకాశం ఉంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉల్లికోడి తెగులు కూడా నారుమడి దశ నుంచి పిలక దశలో కూడా ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మనకు ఆలస్యంగా వరి నాట్లు వేస్తారో అలాంటి సంవత్సరాల్లో, తర్వాత వర్షాలు బాగా పడుతున్నాయో అలాంటి సంవత్సరాల్లో పిలక దశలో మనకు ఈ వరి వానాకాలం వరిలో ఉల్లికోడి సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సన్నగింజ రకాలైనటువంటి BPT 5204 కానీ తెలంగాణ సోనా కానీ HMT సోనా ఇలాంటి రకాల్లో ఉల్లికోడి సమస్య ఎక్కువగా ఉంటుంది. దొడ్డి గింజ రకాల్లో కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే వరంగల్, మన కరీంనగర్, నిజామాబాద్,
ఈ ప్రాంతాల్లో జగిత్యాల ఈ ప్రాంతాల్లో మనకు చూసుకున్నట్లయితే ఉల్లికోడు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఉల్లికోడు సమస్యను నివారించుకోవడానికి కూడా మనము ఎక్కడైతే ఉల్లికోడు ఎక్కువగా ఉంటుందో ఉల్లికోడు తట్టుకొని రకాలను సాగు చేసామో అలాంటి ప్రాంతాల్లో కూడా మనము ఈ క్లోరాండ్రెనిపోల్ గుళికలకు బదులుగా కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున మనం వేసుకుని నీరు పల్చగా పెట్టి దానిలో ఆ గుళిక మందులు ఇంకిపోయేటట్టుగా చేసుకున్నట్లయితే ఈ ఉల్లికోడు సమస్య నుంచి కూడా మనం అధిగమించి మంచి లాభాలు పిలక దశలో ఆరోగ్యవంతమైనగా మనకు మొక్కలు రావడం వల్ల రాబోయే రోజుల్లో మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము ముఖ్యంగా మన విత్తన శుద్ధి చేసుకోవడము పిలక దశలో ఆశించేటువంటి వివిధ పురుగులను సకాలంలో నివారించుకున్నట్లయితే మనము వరి పైరులో వచ్చేటువంటి వానాకాలంలో వరి పైరులో తొలి దశలో వచ్చేటువంటి అనేక సమస్యలను అధిగమించి రైతులు మంచి పంట తీసుకునే అవకాశము ఎంతైనా ఉంది మానవ జీవనానికి మూలాధారమైన పంచభూతాల్లో ఒకటి జీవన గమనంలో ప్రాణాధారంగా నిలిచే మొక్కల జననానికి ఎదుగుదలకు ఉత్పత్తికి మాధ్యమంగా పోషకాల గనిగా పనిచేస్తూ రైతు ఉనికికి ప్రతీకగా నిలుస్తుంది మట్టి నిజం చెప్పాలంటే మట్టి ఆరోగ్యమే రైతుకు మహాభాగ్యమన్నది అక్షర సత్యం నేల ఆరోగ్యాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా యాజమాన్య చర్యలు చేపట్టేందుకు అవసరాల మేరకు మాత్రమే సరైన ఎరువులను వేసుకునేందుకు సాయిల్ హెల్త్ కార్డు వంటి ఆధునిక సాంకేతిక పద్ధతి అవలంబించడం చాలా ముఖ్యం అందుకే సాయిల్ హెల్త్ కార్డు పథకం కింద తప్పనిసరిగా భూసార పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించి దేశవ్యాప్తంగా రైతాంగాన్ని భూసార పరిరక్షణ గురించి అప్రమత్తం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం భూసార పరిరక్షణలో ప్రధాన భాగమైన సాయిల్ హెల్త్ కార్డు వివరాలు భూసార పరీక్షల ప్రాధాన్యత పరీక్షా విధానం గురించిన వివరాలతో పాటు సాయిల్ హెల్త్ కార్డు మేనేజ్మెంట్ విషయంలో లక్ష్యాలను మించి ముందడుగులో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర రైతుల అనుభవాలు వ్యవసాయ అధికారుల అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం మాటి యహీ ధర్తీ హై యహీ జీవన్ హై యహీ మా భీ మాటి యహీ పోషణ హై యహీ ఆశియానా భీ మాటి కిసీ కారీగర్ కా హునర్ భీ హై హర్ కిసాన్ కీ పెహచాన్ హై మాటి माटी के अलग अलग रंग रूप उसकी अलग तासीर बताते हैं माटी की उर्वरा शक्ति हमेशा एक सी रहे ये जरूरी नहीं आज बढ़ती आबादी का बोझ जाने अनजाने इस माटी का दोहन करने लगा जरूरत से ज्यादा रासायनिक खाद के इस्तेमाल ने आज पूरी दुनिया में लाखों एकड़ जमीन को बंजर बना दिया है मिट्टी को आज हमारे स्नेह और देखरेख की जरूरत है केंद्र सरकार की सॉयल हेल्थ कार्ड योजना इसी दिशा में की गई एक पहल चलिए आपको लिए चलते हैं छत्तीसगढ़ एक खूबसूरत राज्य जहां एक तरफ जनजातीय संस्कृति के मोहक रंग है वहीं दूसरी तरफ यहाँ की मिट्टी में भू संपदा के रूप में बेशुमार खनिज यहाँ परंपरा और आधुनिकता से किसानों का मेल खेती में नए चमत्कार पैदा कर रहा है मिट्टी की जांच कर किसानों को सॉइल हेल्थ कार्ड देने वाला छत्तीसगढ़ भारत का एक ऐसा राज्य है जिसने तय लक्ष्यों से बढ़कर काम किया छत्तीसगढ़ के किसानों के दमकते चेहरे बता रहे हैं कि सॉइल हेल्थ कार्ड ने उनके खेतों को सवारा है ये कार्ड मन बन लीगो ने हम के बोल अच्छा लागे से एबे बराबर मात्रा में मैं खाद डालू ले सकू कितना केजी क्या पोटाश लगाना है कितना केजी यूरिया लगाना है कितना डीएपी लगाना है पूरा जानकारी हो गया पहले से अब बेहतर है फसल पहले से थोड़ा धान ज्यादा ही है फसल थोड़ा तेज हो रहा है अभी खाद भी सीमित मात्रा में देते हैं संतुलित मात्रा में हम लोग का कुछ बेनिफिट स्थिति आर्थिक स्थिति सुधर गई पहले हम लोग कांवड़ और झोला और गपा टाकरा ये में बो के ले जाते थे तो अभी क्या है बोरी वोरी में भर के गाड़ी में भरते हैं और ले जाते हैं बाजार सॉइल हेल्थ कार्ड योजना पर केंद्र सरकार विशेष ध्यान दे रही है इसके लिए उन्नत इंफ्रास्ट्रक्चर तैयार किया गया है
किसानों के असिंचित खेतों के 10 हेक्टेयर से और सिंचित खेतों के 2.5 हेक्टेयर के ग्रिड बनाए गए हैं। किसान आसानी से सॉइल हेल्थ कार्ड बनवा सकते हैं। इसके लिए उनके खेतों से मिट्टी के नमूने इकट्ठे किए जाते हैं। सॉइल सैंपल्स को प्रयोगशाला में छानकर जांच के लिए तैयार किया जाता है और फिर रासायनिक गुणों की जांच की जाती है। ये पीएच मीटर है, इसका उपयोग किसानों की मृदा का पीएच ज्ञात करने के लिए करते हैं, जिससे पता चले कि सॉइल अम्लीय है, क्षारीय है, लवणीय है, सामान्य में सॉइल सैंपल है, पता चलता है। मिट्टी के पीएच की जांच के बाद विभिन्न मशीनों एवं उपकरणों के द्वारा मिट्टी के प्राथमिक पोषक तत्व जैसे कि नाइट्रोजन, फास्फोरस, पोटेशियम और सूक्ष्म पोषक तत्वों की जांच कर 12 पैरामीटर से आंका जाता है। फिर सॉइल हेल्थ कार्ड बनाने की प्रक्रिया में मिट्टी के तत्वों को वेबसाइट पर ऑनलाइन दर्ज किया जाता है। इसके बाद सॉइल हेल्थ कार्ड की छपाई कर किसानों में बांट दिया जाता है। सॉइल हेल्थ कार्ड की महत्व को बढ़ाने के लिए छत्तीसगढ़ ने प्रत्येक किसानों को ये आह्वान किया है कि बिना सॉइल हेल्थ कार्ड के किसी भी सोसाइटी में, किसी भी दुकान में उनको उर्वरक नहीं मिलेगा। इसलिए प्रत्येक किसान अपना सॉइल हेल्थ कार्ड लेकर के कोऑपरेटिव सोसाइटी में जाता है और उसी के आधार पर सॉइल हेल्थ कार्ड में अनुशंसित मात्रा के आधार पर वहाँ से उर्वरक उठाता है और उसका उपयोग अपने खेतों में करता है। आज पूरे देश में सॉइल हेल्थ कार्ड के जरिए किसानों को खेती में तकनीक की बुनियादी जानकारियों से जोड़ा जा रहा है। लक्ष्य सिर्फ कार्ड बनाने का नहीं है, सॉइल हेल्थ कार्ड नई सदी की, नई खेती की और नई तकनीक के समन्वय की सोच है। अपनी मिट्टी को सहेज कर संजो कर रखने की दिशा में उठाया गया अहम कदम। మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు తెలియచేయవలసిన మా చిరునామా నా కోటి రత్నాల మాగాణి, కేరాఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఈమెయిల్ ఐడి నా కోటి రత్నాల మాగాణి @gmail.com. ఇది ఈనాటి నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.